ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోశా, లెవెల్ అయిపోయింది. ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోశా, లెవెల్ అయిపోయింది. ఒక ప్రాణం తీశా, ఒక ప్రాణం పోశా, లెవెల్ అయిపోయింది. చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి చిత్రంలో విలన్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఇది. ఆ విలన్ అమ్మవారికి పూజ చేస్తుండగా కోడిని బలిస్తాడు. అదే సమయంలో ప్రమిదలోని నూనెలో ఓ చీమ పడి కొట్టిమిట్టాడుతుంటే దాన్ని కాపాడిన సమయంలో చెప్పే ఈ డైలాగ్ అందరికి బాగా ఎక్కేసింది. ప్రస్తుతం కావలి రాజకీయం కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే తన స్నేహితుడు సుకుమార్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాక వెంటనే తన ప్రత్యర్థి బీదా మస్తానరావుతో జతకట్టడం చూస్తుంటే అక్కడ కోడి చీమ వ్యవహారమే గుర్తొస్తుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది కావలి రాజకీయాలు నిజం చేస్తున్నాయి. ఒకప్పుడు బీదా మస్తానరావు, ప్రతాప్ కుమార్ రెడ్డిలు ప్రత్యర్థులు, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. బీదా కబ్జా కోరు అంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. ఇదంతా గతం గతః. ఇప్పుడు వీరిద్దరూ మిత్రులు. ప్రతాప్ కుమార్ రెడ్డి సుకుమార్ రెడ్డి బంధం ఒక దశాబ్ద కాలం నడిచింది. వీరిద్దరూ రామలక్ష్మణులుగా పిలువబడ్డారు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్ విసిరారంటే అప్పటిలో వారిది అంబూజా సిమెంట్ అంతా దృఢబంధంగా ఉండేది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు వీరిద్దరూ శత్రువులయ్యారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం జరిపిన సర్వేతో కావలి నియోజకవర్గంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆయన అనుచరుడిపై ఉన్న అవినీతి మరకలు అంటుకోకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి బీదా మస్తానరావును కలుపుకుపోవాలని హితబోధ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంగళవారం కావలికి వచ్చిన బీదా మస్తానరావును ఆయన నివాసానికి తొలిసారిగా వెళ్లిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మంతనాలు చేశారు. వీరిద్దరూ ఒకే కారులో ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగిన మూడో విడత ఆసరా సంబరాలకు హాజరయ్యారు. మొన్నటి వరకు బీదా మస్తానరావు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలను కట్టనివ్వని ఎమ్మెల్యే ఇప్పుడు ఎంత మాత్రం కలుపుకుని పోతారో, వీరి సయోధ్య ఎంతమేర సఫలమవుతుందో వేచి చూడాలి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.